నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న విద్యా సంస్థలు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం హెరాల్డ్ కేసులో తొలిసారిగా ఈడీ ముందుకు రాహుల్ ఢిల్లీ సహా రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొల్చార మండలం అంశానిపల్లిలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పనులను పర్యవేక్షిస్తున్న సర్పంచ్ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పాఠశాలలు చేగుంట మండలంలో తగ్గిన విద్యార్థుల సంఖ్య మొదటి రోజు స్కూల్ కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని మెహబూబియా స్కూల్ కు వచ్చిన మంత్రి స్కూల్ రీఓపెన్ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్కమ్ చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మన ఊరు మన బడి కింద స్కూళ్లకు డెవలప్ చేస్తున్నామన్నారు. 9,000 కోట్లతో 26,000 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టామని ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టినారు. మా తరఫున ముఖ్యమంత్రి గారు థ్యాంక్స్ చెప్పండి అని చాలామంది పేరెంట్స్ నాకు చెప్తున్న సందర్భంలో నిజంగా మనసు తృప్తిని అనిపించింది. ముఖ్యమంత్రి గారు అనుకున్న మార్పు, ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే సందర్భంలో గురుకులాలు ఏర్పాటు చేసి ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన గురుకులాలు ఏర్పాటు చేస్తే ఇంచుమించు 4 లక్షల మంది పిల్లలు అందులో చదువుతున్నారు. స్కూల్ స్టార్ట్ అయినాయంటే చాలు మా పిల్లలకి గురుకులాలలో సీట్ ఇప్పించండి అనే ఒత్తిడి అటు గౌరవ శాసనసభ్యులకు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎదుర్కొంటున్న వైనాన్ని చూస్తూ ఉన్నాం. అక్కడ 4 లక్షల మంది పిల్లలకి ఎలాంటి బోధన అందిస్తూ ఉన్నామో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా అలాంటి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం మొదలు పెడుతున్న సందర్భంలో మా టీచర్స్ అందరికీ కూడా వాళ్ళకి అనుభవం ఉన్నా వాళ్ళు చెప్పగలుగుతారని నమ్మకం ఉన్నా మరొకసారి వాళ్ళకు కూడా ట్రైనింగ్ తీసుకోమన్నప్పుడు ఏమాత్రం భేషజాలకు పోకుండా 104,000 మంది టీచర్స్ ఇంగ్లీష్ మీడియంలో అజిమ్ ప్రేమ్ యూనివర్సిటీ వాళ్ళ కొలాబరేషన్ తోని ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళని మా టీచర్స్ కూడా అభినందిస్తా ఉన్నారు. ఎందుకంటే మనిషి అనేవాడు నిత్య విద్యార్థి, మాకు అంతా వస్తుందని మనం అనుకుంటూ ఉన్నా ఇంకా కొత్తదనం ఏదో వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రైనింగ్ని కూడా అందరు పార్టిసిపేట్ చేసి తీసుకున్న మా టీచర్స్ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో అలాంటి ట్రైనింగ్స్ ఏమున్నా కూడా మా టీచర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఎక్కువగా పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈడీ ఆఫీస్ కు ర్యాలీగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ, పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. ఈడీ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో పాదయాత్రగా బయలుదేరి ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. రాహుల్ గాంధీ అందరికీ అభివాదం చేస్తూ ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీపై కేంద్రం చర్యలు నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో ఎక్కించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ఆకాంక్షించారని తెలిపారు. తెలంగాణను అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధిగా తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారికి ఒక లక్ష్యం ఉంది, ఒక అవగాహన ఉంది, సబ్జెక్ట్ ఉంది, తెలివి ఉంది, ప్లస్ లాంగ్వేజ్ ఉంది. చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అనేటువంటి దేశ ప్రజల యొక్క చాలామంది మేధావుల యొక్క చూపు అనేది కేసీఆర్ వైపు ఉంది. కనుక ఒక మంచి దేశ భావజాలం కలిగి ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో 100% సక్సెస్ అవుతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ గుజరాత్ లో కనీసం త్రాగునీరు కూడా ఇవ్వటం లేదన్నారు. తెలంగాణ పథకాలపై దేశవ్యాప్త చర్చ జరుగుతోందన్నారు. ఇన్నాళ్లు ప్రత్యామ్నాయ పార్టీ లేక బీజేపీని ప్రజలు భరించారన్నారు. కేసీఆర్ గారి కుటుంబానికి సుసైడ్ స్క్వాడ్ ను గంగుల కమలాకర్, నాకు ఈ మంత్రి పదవి, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ రాజకీయం నాకు శాశ్వతం కాదు. కేసీఆర్ అభిమానం నాకు శాశ్వతం. కేసీఆర్ ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గంగుల కమలాకర్ది. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు
ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి వెంబడి గంగుల కమలాకర్ ఉంటాడు. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయగానే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం చూస్తున్నారు. చాలాసార్లు ఆల్టర్నేటివ్ ఫోర్స్లు వచ్చినాయి కానీ విఫలమైనాయి. అందుకే ఆల్టర్నేటివ్ ఫోర్స్ లేకపోవడం వల్లనే బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ హల్మకొండలోని బాలసముద్రం ఏకశిలా పార్క్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్ర జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిసెలు వాసులు భారీగా తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. భూ పోరాటాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏకశిలా పార్క్ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో సిపిఐ నేతలు గుడిసెలు వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. శ్రీగా చెప్తాను, ఇప్పుడు ఇప్పుడు నిమర్చరి ఉంది ఇక్కడ 15 ఎకరాలు. ఎవరి భూమి అది? అది గవర్నమెంట్ భూమి. అట్లాగే బల్లికి ఉంటుంది 6 ఎకరాలు, అది గవర్నమెంట్ భూమి. సిక్కం కావచ్చు, చెరువు కావచ్చు, ఏమైనా కావచ్చు. అట్లాగే గుండసంగారం ఉంది 24 ఎకరాలు, అది కూడా గవర్నమెంట్ ల్యాండే. ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్, చెరువు కావచ్చు, సిక్కం పరంపర కావచ్చు. పేదవాళ్ళు గుర్తు చేసుకుంటేనేమో ఈ పోలీస్ మాట మొత్తం వచ్చి దాన్ని పీకేస్తుంది. రియల్ ఎస్టేట్ వచ్చి ఫ్లాట్ అమ్ముకుంటుంటే వాళ్ళు జోలికి పోరా? ఎర్ర జెండాలు ఉన్నటువంటి కాలనీకి వచ్చాడు. మీదంతా ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాం, మీరు ఖాళీ చేయమని చెప్పి చెప్పారు. మీరు ముందు కట్టేయండి, మళ్ళీ ఖాళీ చేస్తాను మేము చెప్పాము. ఇప్పుడు దాకా తొంగి చూడలేదు. అంటే ఖాళీ చేయించి అవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇస్తారు. ఆ కొండల్లో గుడిసే ఎక్కడ ఒక 1 సెంట్ 1 సెంట్ ఇస్తారు, తప్ప వాళ్ళు ఇయ్యరు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ భూ సమస్య పరిష్కారం కాకుండా ఇది పరిష్కారం కాదు. ఇది మేము అడిగింది అడిగాము, ఇళ్ళ పట్టాలి అడిగాము. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు ఎందుకు వస్తారు? దాదాపు 15 వేల మంది ఎంత ఎండలో ఉంచారంటే వాళ్ళు ఏమైనా లగ్జరీ కోసం వచ్చారా? విలాసవంతం కోసం వచ్చారా? వాళ్ళు ఏమి విమానం ప్రత్యేక విమానాలు వచ్చారా? వాళ్ళేమన్నా కాళ్ళనుకుని వచ్చారు, వాళ్ళకి ఎంత బాధపడి వస్తారు వాళ్ళు? ఫైనల్గా ఏంటి మీకు భవిష్యత్ కార్యాచరణ? ఇక్కడ వేసుకున్న వాళ్ళకి అందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, వాళ్ళ రోజులకు పోకూడదు. చట్టబద్ధంగా వాళ్ళకి హక్కులు కల్పించాలి. హక్కులు కల్పించేందుకు పోరాటం సాగిస్తీరుతాం. చాకలైలము సాక్షిగా పోరాటం సాగిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బాల్తాల్ ప్రాంతం సమీపంలో సింధు నదిలో వాహనం చిక్కుకున్న 4 మందిని ఆర్మీ రక్షించింది. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. దీంతో ఆర్మీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 4 వ్యక్తులు సోమన్ మార్గుకు విహారయాత్ర కోసం జమ్మూ కాశ్మీర్లోని బాల్తాల్ ప్రాంతానికి వెళ్లగా అదే సమయానికి వారి వాహనం సింధు నదిలో చిక్కుకుంది. దీంతో వారు అటు బయటకు ఒడ్డుకు వెళ్లలేక వెనక్కి పోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో అమర్నాథ్ యాత్ర కోసం బాల్తాల్ డోమేల్ వద్ద మోహరించిన ఇండియన్ ఆర్మీ పెట్రోల్ బృందం నదిలో చిక్కుకున్న వాహనాన్ని గమనించింది. ఆర్మీ తన జేసీబీని ఉపయోగించి వాళ్ళ సహాయంతో ఆ 4 పౌరులను రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గౌరవెల్లి ప్రాజెక్టుకు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. చిన్న పెద్ద మహిళలని తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులపై విరగొట్టడం, తలలు పక్కొట్టడం దారుణమన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాంచుతూ కాలయాపన చేయడం అన్యాయమన్నారు. ఉన్నట్లుండి అర్ధరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు. ఆ నిర్వాసితులను ఆదుకునే ప్రయత్నం చేయకుండా చాలా రోజు నుంచి ఈ సమస్యను నానుస్తూ కాలయాపన చేస్తూ కనీసం వాళ్ళ సమస్యలను గుర్తించే ప్రయత్నం చేయకుండా, పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వాళ్ళ అర్ధరాత్రి ఈ విధంగా దౌర్జన్యం చేయడం నిజంగా నిజాం కాలంలో కూడా ఇటువంటి జరగలేదు. రజాకర్ల కాలంలో కూడా, బ్రిటిష్ కాలంలో కూడా ఈ విధంగా జరగలేదు. కాబట్టి అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళని దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి పాలనను దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాలి. అర్ధరాత్రిని ఫామ్ హౌస్ నుంచి పాలించే ప్రయత్నం దయచేసి మానుకో. వాళ్ళ చిన్న అనేక మంది యొక్క తలలు హెడ్ ఇంజురీస్ అయినాయి, కాళ్ళు చేతులు ఉరినాయి. కనీసం మహిళల పట్ల అంత అసభ్యంగా వివరించిన నిజంగా దుర్మార్గం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, వారు సహకరించాలని సిద్ధంగా ఉన్నారు. కానీ వారు ఆదుకునేటువంటి సోయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. అటువంటి మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోవడం వలన ఈరోజు ఇక సమస్య జఠిలమవుతున్నది. వెంటనే ఆ ప్రాజెక్టు పనులను వెంటనే ఆపండి, ఆ ప్రజలను ఆదుకోండి, వాళ్ళతో సమీక్ష వాళ్ళ సమావేశం జరపండి. వాళ్ళని ఆదుకున్న తర్వాతనే ఈ పనులు ప్రారంభించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇది.
మెదక్ జిల్లా చేగుంట మండల వ్యాప్తంగా నేడు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. చేగుంటలో 9 ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 28 ప్రాథమిక పాఠశాలలు, 1 కస్తూర్బా గాంధీ విద్యాలయం, 1 మోడల్ స్కూల్, 1 రెసిడెన్షియల్ స్కూల్, మొత్తం 47 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నేడు పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థుల హాజరు శాతం మాత్రం తక్కువగా నమోదైంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినంతగా ఉపాధ్యాయుల సంఖ్య కూడా లేదన్నారు టీచర్లు. 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభమవుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా పాఠశాల జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన ఊరు మనబడి కింద కూడా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల పట అన్ని వసతులు విద్యార్థులకు కల్పిస్తున్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరవలసిందిగా కోరుతున్నాము. ఈ విద్యా సంవత్సరము సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఉపాధ్యాయులు, పేరెంట్స్ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంశన్పల్లి గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ మన్నే శ్రీనివాస్ అన్నారు. కొల్చారం మండలం అంశన్పల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో మురికి కాలువలు శుభ్రంతో పాటు రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగింపు, గ్రావెల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులను సర్పంచ్ మన్నే శ్రీనివాస్ తో పాటు పంచాయతీ కార్యదర్శి పోచయ్య పర్యవేక్షణలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మన్నే శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పల్లె ప్రగతి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి సహకారం ఎంతో ఉందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా కొల్చారం మండలం అంశన్పల్లి గ్రామంలో 3 తారీఖు నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాలు జరుపుతున్నాము. డిస్కటింగ్ కానీ, డ్రైనేజీ సమస్య కానీ, డ్రైనేజీ తీయడం కానీ, ఎత్తిపోయడం కానీ, మొరాలు కొట్టడం కానీ, ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ అన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. ఇంకా ఇంకొక 2 రోజులు కంప్లీట్ ఊరు మొత్తం ప్రశాంతంగా, మొత్తం మోరిల్ డ్రైనేజీలు అంతా సాఫ్ అయిపోతుంది. ఇంకా 2 రోజులు కంప్లీట్గా దగ్గరికి వచ్చేసినాయి. 18 తారీఖులు అంతా అయిపోతుంది. పల్లె ప్రగతి పునస్కరించుకొని మొత్తంలో అయిపోతుంది. అంత గ్రామస్తుల సహకారస్తుల సహకారంతో గ్రామ ప్రజలు, మళ్ళా పాలక వర్గము, గ్రామ పంచాయతీ పాలక వర్గం, వార్డు మెంబర్లు, సర్పంచ్, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో మొత్తం కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నేడు పునఃప్రారంభమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో మొదటి రోజున విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 తారీఖున ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయన్నారు. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం దృష్టి సారించి పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యాలయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రహీముద్దీన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు తలపెట్టినటువంటి క్రమంలో ఈరోజు 13వ తారీఖు నుండి యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభం కావడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా అన్ని విద్యా సంస్థలకు కూడా చాలా మంచి పథకంగా చూపించబడడం జరుగుతూ ఉన్నది. మరి ఇదే క్రమంలో మరి ఎంపీపీఎస్ నిజాంపేట పాఠశాలలో చాలా కొరత ఉన్నటువంటి ఉన్నది. ఇది ఏంటంటే ఉపాధ్యాయుల సమస్య చాలా ఉన్నది. ఇది ఇక్కడ లాస్ట్ ఇయర్ 337 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా 100 మంది విద్యార్థులు రావడానికి కూడా చాలా సముఖత చూపిస్తా ఉన్నారు. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మల్లన్న ఆలయం భక్తులతో రద్దీగా నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా భ్రమరంభ మల్లికార్జున స్వామి దర్శనానికి దాదాపు 14 కంపార్ట్మెంట్లలో భక్తులు మల్లన్న దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.
ఓ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికాడు బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధార్థ కపూర్. డ్రగ్స్ సేవించిన అతన్ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్లో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా 6 డ్రగ్స్ సేవించినట్లు పరీక్షలో తేలింది. డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా లేక హోటల్లో పార్టీకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సేవించారా, ఎక్కడి నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా అయ్యాయి తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. సోనియా కుటుంబంపై ఈగ వాలిన సహించేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రిటిషనర్లు నిషేధించారని రేవంత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజాస్వామ్యం పట్ల మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఇలా నిరసన తెలిపి శాంతంగా కార్యక్రమాన్ని చేపట్టినాం. దీన్ని అలుసుగా తీసుకున్న సోనియా గాంధీ గారిని అవమానించాలని ఆలోచన చేసిన ఈ నెల మళ్ళీ 23 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీస్ కు పిలుస్తున్నారన్నారు. ఆ రోజు మళ్ళీ వస్తాం బిడ్డ, గుర్తు పెట్టుకోండి. ఎవరెవరిని పిలుస్తారో, ఎవరినెవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరెవరిని జైలు పరో చేస్తారో అది కూడా చూస్తాం. ఈడీ అధికారులారా, మీరు రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారకండి, పంజరంలో చిలుకలుగా మారకండి. ఎన్నికలలో గెలవాలంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పనిచేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తే మా అనుబంధ విభాగాలైన మహిళా కాంగ్రెస్ తో ప్రజలలోకి వెళ్తాం. ఈడీ ఆఫీస్ పిలిస్తే ఆనాడు మన తడాక చూపించాల్సిన అవసరం ఉన్నది. ఏఐసిసి ఎప్పుడు పిలిపించినా గాంధీ కుటుంబానికి అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునందుకొని వేలాది మంది తెలంగాణ యువకులు, ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజు 108 కలశాలతో హనుమాన్ దేవాలయం నుంచి వాసవిమాత దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం చేశారు. ఈ అభిషేక కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగరాజులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, నగరంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొడుపునూరి నాగరాజు, హనుమయ్య, సురేష్, వెంకటరమణ, మహేష్, వేణు, నాగరాజు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వైశ్వదాలందరూ ముక్కుగా పాల్గొని వాసవిమాత నినాదంతో వచ్చి వాసవిమాతకు కలశాభిషేకం చేశాము. అదేవిధంగా 13, 14, 15 3 రోజులు కుంకుమార్చన మరియు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగబడుతుంది. దీంట్లో మన ఆర్యవైశ్య ప్రెసిడెంట్ మన నగేష్ శెట్టు, మరి భారేశ్వర శెట్టు, మరి నాగూషము, మరి వర్తక వ్యాపారులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని చాలా వార్షిక కోసం చాలా సక్సెస్ చేయబడుతుంది. దీనికి సహకరించే అందరికీ మా యొక్క నమస్కారాలు, ధన్యపూర్వక నమస్కారం. మన వాసవిమాత అమ్మవారి కృపకటాక్షాలతో మన అందరి యొక్క ఆయుర ఆరోగ్యాలు అంతా బాగుండాలని చెప్తూ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరున్నాను. ప్రతి సంవత్సరము ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. మా ప్రతి భక్తుడు, ప్రతి వాసవి సభ్యుడు, వైశ్యుడు ప్రతి ఒక్కరు సహకరించి ఇంత పెద్ద ఆలయము, ఇంత పెద్ద ఆరు ఈ చేమంట గ్రామంలో నిర్మించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాము. అమ్మవారి కృపా కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలతో ఉండాలని, అందరూ సంపూర్ణ సుఖంతో ఉండాలని కోరుకుంటూ రేపు ఈ రోజు 108 కలశాలతో అభిషేకం జరిగినది. ముఖ్యతో ఒక హనుమాన్ దేవాలయం చూరించుకోవచ్చు కానీ అభిషేకం చేసినాము. రేపు ఉదయం 108 ముఖ్యతో ఇంకా అధికంగా కుంకుమార్ జరుపుకోవడము, ఎల్లుండి పూర్ణావతి సువాసిని పూజ, శివ కళ్యాణము, నగరేశ్వర కళ్యాణము మొదలైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి అమ్మవారి కుటుంబం పొందగలరని మనవి.
చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆశావర్కర్ మృతి చెందడంతో ఆ పోస్టు ఖాళీగా ఉందని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్ భాస్కర్ అధికారులను తీసుకువెళ్లారు. సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి వారిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఎంపీడీఓ ఉమాదేవి ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కోరారు. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. అదేవిధంగా మండలంలో వెలిసిన పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమల యాజమాన్యంతో సమావేశం నిర్వహించాలన్నారు. పీఆర్ఏఈ బాలింగం మాకొద్దని పనులు నిర్వహించినా రికార్డులు చేయటం లేదంటూ మండలంలోని సర్పంచులు ముక్త కంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్ఏఈ వస్తే సమావేశం నుంచి వెళ్లిపోతామన్నారు. పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పనులకు సంబంధించిన రికార్డులు చేయటం లేదంటూ మకరాజపేట సర్పంచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా అవుతున్న సరుకులన్నీ కూడా కిరాణా షాపుల్లో లభ్యం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రేణి సువర్ణను ఎంపీపీ కోరారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు 20 రోజులు గడిచినా రావటం లేదని, ధాన్యం తూకం పత్రాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రాంపూర్ సర్పంచ్ భాస్కర్ మకరాజపేట సర్పంచ్ శ్రీనివాసులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. చేగుంట శివార్లోని పరిశ్రమలలో లావణ్య భూమి కబ్జాకు గురైందని, కంపెనీ యజమాని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయటం జరిగిందని, సర్వే చేసి ఆ భూమిని దళితులకు ఇవ్వాలని తహసీల్దార్ లక్ష్మణ్ బాబును కోరారు. జడ్పీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఆయన కోరారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల నుంచి సరఫరా అవుతున్న రేషన్ బియ్యం ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, జడ్పీటీసీ శ్రీనివాస్, తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పుష్పలత, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆ ఏం మాకు చూపించాడు, ఆ ఏం మాకు చూపించాడు.
న్యూస్ మీంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న విద్యా సంస్థలు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం. హెరాల్డ్ కేసులో తొలిసారిగా ఈడీ ముందుకు రాహుల్. ఢిల్లీ సహా రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు. కొల్చార మండలం అంశానిపల్లిలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం. పనులను పర్యవేక్షిస్తున్న సర్పంచ్. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పాఠశాలలు. చేగుంట మండలంలో తగ్గిన విద్యార్థుల సంఖ్య. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.